అస్సలం లేకం వరహ్మతుల్లాహి వబర్కా శుభోదయం పిల్లలు అందరూ ఎలా ఉన్నారు నేను మీ తెలుగు ఉపాధ్యాయురాలు ఈరోజు నేను మూడవ తరగతి విద్యార్థులకు తెలుగులోని మూడు అక్షరాల పదాలు మరియు నాలుగు అక్షరాల పదాలు ఎలా రాయాలో నేర్పిస్తాను సరేనా పిల్లలు పిల్లలు మనం కిందటి తరగతిలో రెండు అక్షరాల పదాలు నేర్చుకున్నాము కదా ఈరోజు మూడు అక్షరాల పదాలు మరియు నాలుగు అక్షరాల పదాలు నేర్చుకుందాము చూడండి పిల్లలు మొదటగా మనము తేదీ రాయాలి తేదీ తేదీ అంటే తేదీని ఆంగ్లంలో ఏమనాలి డేట్ చూడండి ఇరవై తొమ్మిది తొమ్మిదవ నెల మరియు తరగతి పని రాయాలి సరేనా పిల్లలు చూడండి మా మాకు కొమ్ము దీర్ఘమిస్తే డాకు కొమ్మిస్తే డూ మూడు మూడు ఒక ఫింగర్ గ్యాప్ ఇవ్వండి అ అక్ష రాకు ర ల అక్షరాల ప దాకు దీర్ఘమిస్తే ద లాక్కొమ్మిస్తే లు పదాలు మూడు అక్షరాల పదాలు పిల్లలు చెప్పండి మూడు అక్షరాల పదాలు తీనక్షరాలే శబ్దు నంబర్ ఒకటి రాసి చెప్పండి పా నా స పనస పా న స పనస చదవండి పిల్లలు పా నా స పనస పనసను ఆంగ్లంలో ఏమంటారు తెలుసా పనస అంటే జాక్ ఫ్రూట్ నంబర్ రెండు రాయండి ఒక లైన్ వదిలి నంబర్ రెండు రాయండి పనస తర్వాత క ఇదే అక్షరం చెప్పండి క డ కడవ క డ కడవ చదవండి పిల్లలు క డ వ కడవ అంటే ఏంటి కడవను ఆంగ్లంలో ఏమనాలి పాట్ పాట్ కడవా లైన్ వదిలి నంబర్ మూడు రాయండి చూడండి పిల్లలు మూడవది ప ల క పలక చదవండి పిల్లలు ప ల క పలక పలక అంటే పలకను ఆంగ్లంలో స్లేట్ అంటారు చెప్పండి పలక ప ల క పలక నంబర్ నాలుగు త బ ల తబలా త బ ల తబలా చదవండి పిల్లలు త బ ల తబలా తబలను ఆంగ్లంలో ఏమంటారు తబ్ల నంబర్ ఐదు ప వ పడవ ప వ పడవ చదవండి పిల్లలు ప డ వ పడవ పడవను ఆంగ్లంలో బోట్ అంటారు ఇప్పుడు నంబర్ ఆరు షే చెప్పండి షే నా షెనగ షే న గ షెనగ షే న గ షెనగ శనగను ఆంగ్లంలో మట్టర్ అంటారు నంబర్ ఏడు క కలప క ల కలప చదవండి పిల్లలు క ల కలప కలపను ఆంగ్లంలో వుడ్ అంటారు నంబర్ ఎనిమిది ఊయల ఊయలను ఆంగ్లంలో క్రెడల్ అంటారు చదవండి య ల ఊయల చూడండి పిల్లలు తొమ్మిదవది తొమ్మిదవ నంబర్ డ నడక చదవండి పిల్లలు న డ నడక నా డ నడక నడకను ఆంగ్లంలో వాక్ అంటారు నంబర్ పది నా వ ల నవల నా వల నవల వ ల నవల నవలను ఆంగ్లంలో నావెల్ అంటారు ఇది చక్కగా చదువుతూ అందంగా మీ పుస్తకంలో రాయండి పిల్లలు ఇది హోంవర్క్ సరేనా మూడు అక్షరాల పదాలు చదవండి మరియు రాయండి పిల్లలు ఇప్పుడు మనము నాలుగు అక్షరాల పదాలు నేర్చుకుందాము సరేనా చూడండి నాకు ఆ నా లాక్కొమ్మిస్తే లు గాక్కొమ్మిస్తే గు నాలుగు అీర్ఘమిస్తే రా లా అక్షరాల పద దాకు ఆదిగమిస్తే ద లాకు గమిస్తే లు పదాలు నాలుగు అక్షరాల పదాలు చదవండి పిల్లలు నాలుగు అక్షరాల పదాలు ఫో చార్ అక్షరాలే షబ్దు చదవండి నంబర్ ఒకటి చ క చక చక చదవండి చక చక

గ బ గబగబ గబగబ చదవండి పిల్లలు గబగబా నంబర్ నాలుగు డ మ డ డమడమ డ మ డ మ డమడమ నంబర్ ఐదు త ల గ డ తల గడ త ల తల గడ తల గడ చదవండి పిల్లలు చక చక తల తల గబ గబ డమ తల గడ చక చక అంటే షైనింగ్ తల 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 అంటే కూడా షైనింగ్ బెట గబ 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 అంటే ఫాస్ట్ డమ డమ ఇది ఏ దిస్ వన్ డమ డమ బ్యాండ్ సౌండ్ బెటర్ తల గడ తలగడ మీన్ పిల్లో పిల్లలు నాలుగు అక్షరాల పదాలు కూడా చదువుతూ చక్కగా అందంగా హోంవర్క్ చేయండి సరేనా చూడండి పిల్లలు మూడు అక్షరాల పదాలు మూడు అక్షరాల పదాలు గ డ ప గడప చూడండి ప డ గ పడగ చదవండి Read, okay na? A la k, ala k, A la k, ala k, K la t, kalat, K la t, kalat, K la p, kalapa, K la p, kalapa. Curan hidup Pa, pa.

డ వ కడవ క డ వ కడవ ఇవి మూడక్షరాల పదాలు చదవండి సరైన ఇవి మూడక్షరాల పదాలు చదవండి పిల్లలు పిల్లలు ఒకసారి నీట్గా వన్ టైం హోంవర్క్ చేయండి సరైన పిల్లలు మూడక్షరాల పదాలు మరియు నాలుగు అక్షరాల పదాలు వన్ టైం హోంవర్క్ సరైన పిల్లలు మీకు అర్థమైందని ఆశిస్తూ ఈ తరగతిని ముగింపు చేస్తున్నాను ಅಲ್ಲಾಫಿಜ್ ಧನ್ಯವಾದ ಮುಲು